ఇక iNews సుజోక్ థెరపీ మాస్టర్ ఆచార్య శశికాంత్ శర్మతో సంయుక్తంగా ఆరోగ్యమస్తు కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇందులో భాగంగా మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకు సుజోక్ థెరపీ మాస్టర్ శశికాంత్ శర్మ సలహాలు సూచనలు ఇచ్చారు. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత వన్ లెఫ్ట్ సైడ్ ఈ డైరెక్షన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి ఏం చేస్తుంది, ఇటు సపోర్ట్ చేయాలి కాబట్టి టూలో లెఫ్ట్ సైడ్ కాబట్టి వన్ టూ ఏంటంటే ఇక్కడ వరకే అంటే ఎక్కువ స్ట్రెచ్చింగ్ లేదు, చేతులు ఫ్రీగా వదిలేస్తాం కాబట్టి వన్ రెండవది టూ త్రీ వచ్చిందంటే ఏం చేస్తాం మ్యాక్సిమం బ్యాక్ వెళ్ళిపోతాం, ఎవ్వరికి ఎంత వీలవుతే అంత బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాం. త్రీ ఫోర్ వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ రైట్ బ్యాక్ వెళ్ళిపోతాం టూ త్రీ మ్యాక్సిమం బ్యాక్ ఫోర్ మ్యాక్సిమం బ్యాక్ టూ పైకి టూ మళ్ళీ త్రీ డౌన్ మెల్లగారండి తొందర పడకండి త్రీ డౌన్ ఫోర్ అప్ కిందికి పైకి గుడ్ ఇంతే బాడీని ఫ్రీ వదిలేయండి తల్లి సింపుల్ టూ చేతులు రెండు చేతులు ఇంటి చేతులు ఆపక్కి కాళ్ళు పక్కి కాళ్ళు తమ్ముతుందా నెల్లూరు సుజక్ థెరపీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, చాలా బాగుంది. దాదాపు 17-18 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నాను, దీంట్లో చేరిన తర్వాత నుంచి చాలా బాగుంది, బాగా హెల్త్ ఇప్పుడు ఇంతకుముందు కంటే కూడా చాలా ఇది అయింది. రెండోసారి రావడం నేను చాలా ఇబ్బంది లేకుండా బాగున్నది. నాకు 3 ఇయర్స్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యి. శశికాంత్ శర్మ గారు బాగా చెప్పారు, నాకు అప్పటికి ఇప్పటికి బాగుంది. అకార్డింగ్ టు సబ్జెక్ట్ పరంగా అయితే సూపర్గా చెప్పారు, మనం నేర్చుకోవాలి ఏమైనా. ఇది నేను మామూలుగా iNews చూస్తుంటాను ప్రతి సాటర్డే, నాకు కూడా ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుండు అనుకున్నాను. నేను ఆల్రెడీ మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను రిప్లేస్మెంట్, కానీ ఎందుకని ఈ మధ్య 20 రోజుల నుంచి నాకు లెఫ్ట్ రైట్ పాదం దగ్గర చాలా నొప్పిగా ఉంది. 2 రోజుల క్రితం వచ్చాను, డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు, అసలు చెప్పు కూడా పడిపోతూ ఉన్నది నాకు. అలాంటి చెప్పు కూడా గ్రిప్ వచ్చి బస్సు ఎక్కడో దిగడం హ్యాపీగా ఉంది. అక్కడ వాపు నొప్పి అంత క్లియర్ అయిపోయినట్టే ఉంది నాకు, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా నొప్పులుగా ఉన్నాయి, కింద కూర్చొని మరీ అసలు లేయలేకపోతున్నాను, పట్టుకొని సపోర్ట్ ఉంటేనే లేస్తున్నా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం లేయగలుగుతున్నాను, కొంచెం కూడా ఫ్రీ అయింది. వెనక్కి కూడా తిరుగుతున్నాను, చేతులు పైకి ఎత్తడం కానీ ఎక్సర్సైజ్ ఇప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేసుకోవడం వల్ల చాలా ఒళ్ళు తేలిగ్గా ఉండి ఆరోగ్యంగా ఉంది. ఇంతకుముందు కాళ్ళు అసలు నడవడానికి పనికొచ్చేయి కాదు, ఇప్పుడు మెట్లు ఎక్కడానికి బాగుంది.